ముఖ్యమంత్రి జగన్ కు పిచ్చి ముదిరిందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. జగన్ కు ముదిరిన పిచ్చిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటమిని ఊహించే జగన్ భవిష్యత్తులో తనపై పెట్టబోయే కేసులను ప్రతిపక్ష నేతపై మోపుతున్నారని ఆరోపించారు. జగన్ అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్న సిఐడి అధికారులు ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్షంగా అధికారంలో రాకపోతా ఉంది, నీకు సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అని తెలిసినాక ఈ పిచ్చోడు తన మీద రాబోయే కేసులన్నింటిని ఇప్పుడు ముందే ముందర కాళ్ళకి బంధం లాగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు రోజు కోటి పెడతా ఉన్నాడు. ఉచితంగా ఇచ్చిన ఇసుక మీద దాంట్లో 1000 కోట్లు అవినీతి అంట. ఈ పిచ్చోడికి పిచ్చి ముదిరింది కాబట్టి గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకొని కేంద్రానికి ఇతని మానసిక స్థితి మీద ఈ పిచ్చోడు నిర్ణయాల మీద నివేదిక ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కేసులు విచారణకి తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి పోతే కేసులు విచారణకి హాజరవ్వాలి. ఆల్రెడీ ఛార్జ్షీట్లన్నీ ఫైల్ అయి ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలల్లో విచారణ పూర్తయితే శాశ్వతంగా జైలుకు పోతాడనేది అతనికి తెలుసు. ఇవాళ మేము నెల రోజులు ఆందోళన ఉద్యమాలు చేస్తే మాకు కనపడకుండా తప్పించుకొని తిరిగినటువంటి దొంగ వెంకటరెడ్డి రేపు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. కాబట్టి ఇతను కంప్లైనెంట్ గా ఇప్పుడు తయారు చేశారు. ఇతన్ని ఇప్పుడు కంప్లైనెంట్ ఎవడైతే ఉన్నాడో రేపు వీళ్ళందరూ ముద్దాయిలు అవుతారని ముందుగానే జాగ్రత్త పడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక దుష్ట ఆలోచనతో కుట్రపూరితంగా ఆలోచన చేసి ఆయన ముద్దాయిగా చూపించడానికి చేసే ప్రయత్నం. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అని చెప్పి పకట కళ్ళగా అంటా ఉన్నారు. వాళ్ళ మోడస్ ఆపరేండ్ ఏంటి? దొంగ కేసు రిపోర్ట్ వాళ్లే ఇస్తారు, ఎఫ్ఐఆర్ వాళ్లే రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ వాళ్లే రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ వాళ్లే చేస్తారు, రిమాండ్కి వాళ్లే పంపుతారు. ఇక అంతటితో అయిపోయింది. ఇదేనా జుడిషియల్ సిస్టమ్? ఛార్జ్షీట్ వేయాలి కదా. న్యాయస్థానాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రిమాండ్ ముద్దాయిలు ఛార్జ్షీట్లు ఎందుకు వేయట్లేదని అడగండి. 10 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద ఛార్జ్షీట్ వేస్తే వేర్ ఇస్ ద ట్రయల్? విచారణ ఎక్కడని చెప్పి నేను అడుగుతున్నా. ఏమి సమాధానం చెబుతారు? ఒక సామాన్యుడు ఒక పిల్ వేస్తే ఏమి సమాధానం చెబుతారు జుడిషియరీ? ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టు కట్టండి అక్కర్లేదండి, ప్రధానమంత్రిగా ఉండి కోర్టు కట్టండి అయ్యారు. అంతకంటే గొప్పవాడు ఆయన కోడికత్తి కేసులో అటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా?